పూర్తి చేస్తాడు అనుకుంటే అప్పుడు జగన్కే ఓటేయాలి. అందుకోసం లేట్ చేస్తున్నాడు ఒకటి. రెండవది ఇంకోటి 22A అని ఒక నిబంధన ఉంది, దాని ప్రకారం మనకి ఏళ్ల తరబడి 10 సంవత్సరాల పైబడి ఇళ్ళు, అంటే గతంలో వాంబే ఇళ్ళ నేను, రాజీవ్ రూకల్ప ఇళ్ళ నేను, రాజీవ్ స్వగృహ ఇళ్ళు, అంటే స్వగృహాది వేరనుకోండి, రిజిస్టర్డ్ ల్యాండ్స్, రిజిస్టర్డ్ హౌసెస్, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, లేకపోతే ఎన్టీఆర్ హౌసింగ్ అని ఇచ్చినటువంటియో, ఇందిరమ్మ ఇళ్ళు, ఇట్లాంటి ఇళ్ళన్నిటికీ కూడా వాటన్నిటికీ ఒక రూల్ తీసుకొచ్చారు. 10 సంవత్సరాలు పైబడి ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేయడం, అంటే వాళ్ళకి శాశ్వతంగా ఇచ్చేసినట్టుగా వాళ్ళు అమ్ముకునే హక్కు వస్తుంది. 22A ప్రకారం వాటి మీద ఉన్న అసైన్డ్ తీసేసి ఓనర్షిప్ ది ఇవ్వమని చెప్పేసి అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు బిగిన్ చేయాలట, మొన్ననగా మాట్లాడారు క్యాబినెట్ లాస్ట్ 2 మంత్స్ బిఫోర్. దానికి విధి విధానాలు, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ SOP ఇప్పుడు రిలీజ్ చేశారు. ఏమని, 10 సంవత్సరాలు పూర్తయి ఉండాలి, అందులో ఇంట్లో ప్రస్తుతం ఉండుండాలి, వేరే వాళ్ళు కొనుక్కుని ఉంటే వాళ్ళకి వర్తించదు, ఎవరు యజమాని ఒరిజినల్ యజమానో వాళ్ళకే వర్తిస్తుంది అని. ఇవి వచ్చేటప్పటికి ఇవి వెంటనే పూర్తవుతాయి, ఇవాట ముందు లిస్టులు తయారు చేసి ఆర్ఐలు, MRO లు వీళ్ళందరూ ఆ లిస్టును తీసుకుని మున్సిపాలిటీలు ఈ లిస్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తే వాళ్ళు అప్పుడు అప్రూవ్ చేస్తారట. ఈ ప్రొసీజర్ అంతా ఏమవుతుంది, డ్రాగ్.